హాయ్ వ్యూవర్స్, నేను మీసాల శివ. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ మై యూట్యూబ్ ఛానల్ టంగ్ ట్విస్టర్ 2. ఈ వీడియోలో మనం మరొక ఇంట్రెస్టింగ్ టంగ్ ట్విస్టర్ నేర్చుకుందాం. టంగ్ ట్విస్టర్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎంత డిఫికల్ట్ వర్డ్ అయినా చాలా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మరియు పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు టంగ్ ట్విస్టర్ చూద్దాం. ఇది ఒక ఇంగ్లీష్ టంగ్ ట్విస్టర్. ఐస్ క్రీమ్, యూ స్క్రీమ్, వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఇది టంగ్ ట్విస్టర్. మరొకసారి చెప్తాను, ఐస్ క్రీమ్, యూ స్క్రీమ్, వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. స్లోగా చెప్తాను, ఐ స్క్రీమ్, యు స్క్రీమ్, వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. దీని యొక్క మీనింగ్ కనుక తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా మీకు గుర్తుండిపోతుంది. ఈ టంగ్ ట్విస్టర్లో మొదటి మూడు లైన్స్లో స్క్రీమ్ అనే వర్డ్ ఉంది, SCREAM. స్క్రీమ్ అంటే కేక వేయడం, అరవటం అని అర్థం. చూద్దాం మీనింగ్. ఐస్ క్రీమ్, ఐ అంటే నేను, ఐస్ క్రీమ్ నేను అరుస్తున్నాను. యు స్క్రీమ్, యు అంటే నీవు లేదా మీరు. యు స్క్రీమ్, నీవు అరుస్తున్నావు లేదా మీరు అరుస్తున్నారు. మూడో లైన్, వి ఆల్ స్క్రీమ్. వి అంటే మేము లేదా మనము అని అర్థం. వి ఆల్ స్క్రీమ్, మేమందరం అరుస్తున్నాం లేదా మనమందరం అరుస్తున్నాం. ఫర్ ఐస్ క్రీమ్ నాలుగో లైన్, ఫర్ ఐస్ క్రీమ్. ఫర్ అంటే కొరకు లేదా కోసం అని అర్థం. ఫర్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ కోసం. ఐస్ క్రీమ్ కోసం నేను అరుస్తున్నాను, నీవు అరుస్తున్నావు, మనమందరం అరుస్తున్నాం. ఇది దీని యొక్క మీనింగ్. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి దీన్ని వేగంగా పలకడానికి ఒక ఛాలెంజ్ మీరు ఇవ్వచ్చు. ఐస్ క్రీమ్, యూ స్క్రీమ్, వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఇది ఈరోజు యొక్క టంగ్ ట్విస్టర్. గత వీడియోలో నేను మీకు చెప్పిన టంగ్ ట్విస్టర్ మరొకసారి గుర్తు చేస్తాను. ఐసా ఏసా, సాయింగ్ ఏసా, సచ్ ఏసా, ఐ నెవర్ సా. ఐసా ఏసా, సాయింగ్ ఏసా, సచ్ ఏసా, ఐ నెవర్ సా. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టంగ్ ట్విస్టర్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.